కాల ప్రవాహంలో 20 సంవత్సరాలు గడిచిపోయాయి. బ్రిడ్జి దస్తానన వెళ్ళిన వెంకటరత్నం ఇప్పటి వరకు రాలేదు. ఆ ఊరికి బ్రిడ్జి కూడా రాలేదు. కానీ ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన బుల్లెబ్బాయి మాత్రం వెంకటరత్నం బ్రిడ్జితో తిరిగి వస్తాడు అని చెప్తూనే ఉన్నాడు. జనానికి బుల్లెబ్బాయి మాట మీద నమ్మకం పోయింది, బ్రిడ్జి వస్తుందని ఆశ పోయింది. బుల్లెబ్బాయిని బ్రిడ్జి బుల్లెబ్బాయి అని పిలవటం మొదలెట్టారు. ఇవి ఏమీ పట్టని ఈ పిచ్చి తల్లి తన శీను కోసం ఎదురు చూస్తూనే ఉంది. రామ్మా వెళ్దాం. పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారో, శీను వచ్చేస్తున్నాడో? వాళ్ళు రేపు వస్తున్నారంటమ్మా, ఫోన్ వచ్చింది. పదమ్మా శాంతి. వస్తున్నానండి. శాంతి, అమలాపురం సిద్ధాంతి గారు మన గీతకి ఏదో చూర్ణం ఇస్తానన్నారు. చందుని వెళ్ళమని చెప్పాను, వెళ్ళాడా? రాజమండ్రిలో నిన్నటి నుంచి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారండి. ఎగ్జిబిషనా? ఇందులో నా తప్పేం లేదండి, అది ఎక్కడ వల్ల కళ్ళు తిరిగి నేను మీ మీద పడ్డాను అంతే. కంట్రీ బ్రూట్, అమ్మాయిలు కనిపిస్తే చాలు, మీద పడిపోవటం సారీ చెప్పటం. తిన్నది అరక్క, బయట బేవర్స్ లా తిరుగుతారు. చదువా పాడా. ఏంటి రచ్చిపోతున్నావు? బీకాలు ఇక్కడ ఆడేదో పొరపాటును గుర్తేనే ఎలా ఉంది, కావాలని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? కొంచెం దగ్గర జరగండి. అబ్బా నవ్వండి, ఇక భుజమే చేయండి. రెడీ అయిపోయింది, ఫోటో వచ్చేసినట్టు. మమ్మల్ని కూడా ఫోటోది. అది నా భార్య అండి బాబు. పర్లేదులే, నువ్వు నవ్వు. చిన్నపిల్లల మారం చేయకు. నువ్వు దీమన్నప్పుడు తీసానుగా, ఇప్పుడు దీపో. ఏంట్రా? ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయమన్నాడు, తీశాను. మమ్మల్ని ఫోటో తీయమంటే తీనంటున్నాడు. చూడండి సార్, నా పెళ్ళం పక్కన నుంచి ఫోటో తీస్తానంటున్నాడు. పెళ్ళతో ఫోటోలు తీయటం ఏంటి, చంపేస్తా పదా. నేను తీసిన ఫోటో నువ్వు లేవరా? మిమ్మల్ని ఇద్దరు అసలు ఫోటో తీయలేదు. కానీ నేను భయ అన్నా నవ్వుతున్నా. Jagat! Jagat! Jagat!
సిటీ పాపలు వస్తున్నారు అంటే ఏంటో చెప్పు. ఏయ్ మర్యాదగా మాట్లాడు.